శుభాల ప్రేమికుల రోజున జన్మించింది, ఆ ప్రేమ కోసం జీవితాంతం పరితపించింది. గుండె జబ్బు ఒకవైపు కృంగదీస్తుంది, మరోవైపు మానసిక వేదన దహించి వేస్తుంది. తరుముకొచ్చే మృత్యువు, తరిగిపోయే ఆయువు. ఐ వాంట్ టు లివ్ మై జీనా చాతా హూ, యల్లా ముజే బచావు. గుండెలను పిండే రోదన, మనసులో రగిలే ఆవేదన, వెచ్చటి కన్నీరు చెంపలపై జాలువారుతూ ఉంది. తెర మీద ప్రేమను అద్భుతంగా పోషించింది, ఎన్నో పాత్రలను చిరస్మరణీయం చేసింది, ప్రపంచ ప్రేక్షకుల జేజేలందు. కానీ నిజమైన ప్రేమను చవిచూడలేదు. ప్రేమించిన వాడిని పెళ్ళాడలేకపోయింది, పెళ్ళాడిన వాడిని ప్రేమించలేకపోయింది. రక్తబంధం ఆంక్షల చెలియల కట్ట అడ్డుపడింది. 36 ఏళ్లకే జీవిత చరమాంకంలో ఉంది. మృత్యువు రారమ్మని పిలుస్తుంది, మిత్రుడు మాత్రం కరుణించలేదు. మనసులో ఎక్కడో కొడిగట్టిన ఆశ మిడుగుమిడుగుమంటోంది. ఆ తీయని పిలుపు, మాయని వలపు, మసక మసగ్గా కనిపిస్తున్న రూపు, కళ్ళనెవరో మూసేస్తున్నారు, కాంతినెవరో లాగేస్తున్నారు. లోకమంతా అంధకారం, మిన్ను మన్ను ఏకం చేసే జడివాన. ప్రకృతి విలవిల్లాడిపోతుంది, ప్రాణం శరీరాన్ని వీడుతోంది. జ్వలిస్తూ భయంకరమైన పిడుగు, ఆకాశం నుంచి ఓ తార రాలిపోయింది, భూలోకం నుంచి ఓ సితార రాలిపోయింది. మధుబాల అందాల తార, అపురూప సితార, భారతీయ ప్రేక్షకుల ఆరాధ్య దేవత. తెరపై ప్రేమను కురిపించిన మధుబాల, మార్లిన్ మన్రోను మురిపించిన శృంగార జ్వాల, జీవితంలో ప్రేమ కోసం ఆక్రోశించిన బేల, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ట్రాజిడీ క్వీన్. ప్రేమామృత స్మృతి చిత్రం, కలకాలం నిలిచే చరిత్రం. భారతీయ సినిమా రంగంలో 5 దశాబ్దాల తరువాత కూడా ప్రేక్షకుల మనసుల్లో ఆరిపోని ముద్ర వేసిన అందాల తార, అపురూప సితార, మరపురాని మహానటి మధుబాల. వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా బ్యూటీ విత్ ట్రాజిడీ క్వీన్ అని మధుబాలను కీర్తిస్తారు. లైఫ్ మ్యాగజైన్ ఆమెను బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని పేర్కొంది. మధుబాల 14 ఫిబ్రవరి 1933 జన్మించింది. అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగం, తండ్రి పేరు అత్తల్లా ఖాన్, తల్లి ఆయేషా బేగం. వారి స్వస్థలం పాకిస్తాన్లోని స్వాభి. వీరి కుటుంబం బ్రతుకు తెరువు కోసం ఢిల్లీ నుంచి వచ్చింది. అత్తల్లా ఖాన్, ఆయేషా బేగంకు 11 మంది సంతానంలో ముంతాజ్ 5వది. అతి పేదరికంతో ఉన్న ఆ కుటుంబంలో 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు మరణించారు. అయినా కుటుంబ పోషణ కోసం ఖాన్ ఎన్నో రకాల పనులు చేసేవాడు. చిన్నప్పటి నుంచి అభినయం అన్నా నృత్యం అన్నా ముంతాజ్కు ఇష్టంగా ఉండేది, పైగా అందంగా ముద్దుగా ఉండేది కూడా. ఇది గమనించిన తండ్రి ముంతాజ్ను సినిమాల్లో చేర్పిస్తే బ్రతుకు తెరువుకు లోటుండదని అనుకున్నాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళాడు. అక్కడ ఫిల్మ్ స్టూడియోలకు వెళ్ళి ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాడు. అతని కష్టం ఫలించింది. 1942 అమీయా చక్రవర్తి అయినా అతను బసంత్ అనే చిత్రంలో చిన్నారికి అవకాశం ఇచ్చాడు. బాలనటిగా ముంతాజ్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా ముంతాజ్ మహల్, దండ భగత్, పూజారి, పూల్వారి, రాజ్పుటాణి మొదలైన చిత్రాల్లో నటించింది. 1947 దర్శకుడు కీదార్ శర్మ దృష్టిలో పడింది. రాజ్ కపూర్ పక్కన నీల్ కమల్ అనే చిత్రంలో ఆయన తీసుకున్నాడు. అప్పటికి ముంతాజ్ వయసు 14 సంవత్సరాలు. ప్రసిద్ధ నటీమణి దేవికారాణి ముంతాజ్ పేరును మధుబాలగా మార్చింది. 49లో కమల అమ్మురోహి మధుబాల చిత్రాలు చూసి పరవశించిపోయాడు. తన మహల్ అనే చిత్రంలో మధుబాలను హీరోయిన్గా తీసుకున్నాడు. ఈ చిత్రం మధుబాలకు స్టార్డమ్ను తెచ్చిపెట్టింది.
మధుబాల గ్లామర్ గురించి హిందీ చిత్రరంగంలో కథలు కథలుగా చెప్పుకోవటం ప్రారంభమైంది. 1951లో రామ్ దర్యాని, దిలీప్ కుమార్ మధుబాలను మొదటిసారి తరానా అన్న చిత్రంలో తీసుకున్నాడు. అప్పటికే కిదార్ శర్మ, కమల అమరోహి మధుబాల అందాలకు ఫిదా అయిపోయారు. తరానా సినిమా షూటింగ్లో మొదటిసారి మధుబాల అందాన్ని చూసి దిలీప్ ముగ్ధుడయ్యాడు. మధుబాల కూడా దిలీప్ను ఇష్టపడింది. అందుకే అతనికి అభిమానంగా ఓ గులాబీ పువ్వు ఇచ్చింది. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించటం ప్రారంభమైంది. మధుబాల షూటింగుకు తండ్రితో పాటు వచ్చేది. తండ్రి ఆమెను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడనిచ్చేవాడు కాదు. అయితే దిలీప్ కూడా పటాను కావటంతో తండ్రి అభ్యంతరం చెప్పలేదు. దిలీప్తో సంగడిల్, అమర్ చిత్రాల్లో కలిసి నటించింది. ఆ తర్వాత కె ఆసిఫ్ దర్శకత్వంలో మొఘల్ చరిత్రతో నిర్మించే మొఘల్ ఈ ఆజం అన్న చిత్రాన్ని నిర్మించడానికి సంకల్పించాడు. అంతకుముందు వేరే వారితో అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ మధుబాలను తీసుకున్న తర్వాత ఈ చిత్రం షూటింగు 1950 ఆ ప్రాంతంలో మొదలైంది. దీని నిర్మాణం సజావుగా జరగలేదు. అయితే దిలీప్ మధుబాల మధ్య ప్రేమ గాఢమైన బంధంగా మారిపోయింది. తండ్రి అన్ని గమనిస్తూనే ఉన్నాడు. 1954లో బహుద్దీన్ హువా చిత్రం షూటింగ్ మద్రాసులో జరుగుతున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. ఆసుపత్రిలో చేర్పించారు. గుండెకు రంధ్రం పడిందని, అది పెరుగుతూ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నిజానికి మధుబాలకు చిన్నప్పుడే గుండె సమస్య ఉందని తండ్రికి తెలుసు. కానీ అతను దాచిపెట్టాడు. జబ్బు బయటపడినాక ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్లను సంప్రదించినా వారు లాభం లేదని పెదవిరిశారు. అయినా సినిమాలు చేస్తూనే ఉంది. చేయక తప్పని పరిస్థితి. 1957లో బిఆర్ చోప్రా నయా దౌర్ అనే చిత్రం నిర్మిస్తూ దిలీప్ సలహాతో నాయికగా మధుబాలను తీసుకున్నాడు. అగ్రిమెంట్ తర్వాత చోప్రా ఇద్దరికీ అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఈ చిత్రం షూటింగు 20 రోజుల పాటు భోపాల్లో జరుగుతుందని చోప్రా చెప్పాడు. దీనికి మధుబాల తండ్రి అత్తల్లా ఖాన్ ఒప్పుకోలేదు. 20 రోజులు భోపాల్ అంటే దిలీప్ మధు మధ్య ఏదైనా జరగవచ్చునని అనుమానించాడు. అందుకే అక్కడ షూటింగ్కు మధును పంపను అని చెప్పేశాడు. అప్పటికే చోప్రా షూటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. దిలీప్ కుమార్ కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. మధుబాల తండ్రి మాటను కాదనలేదు. తండ్రిని ఒప్పిస్తే భోపాల్ వస్తానని దిలీప్ కుమార్తో చెప్పింది. దిలీప్ అడిగితే ఖాన్ ససేమిరా కుదరదని చెప్పాడు. చోప్రా తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. మీడియాలో దిలీప్ మధుబాల సాన్నిహిత్యం గురించి ప్రధానంగా వచ్చింది. కోర్టులో దిలీప్ నిర్మాతకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. అన్నింటికీ కారణం మధుబాల తండ్రే అని మరీ చెప్పాడు. అతన్ని విలన్గా అభివర్ణించాడు. దీంతో మధుబాలకు కోపం వచ్చింది. మధుబాల స్థానంలో దర్శకుడు వైజయంతిమాలను తీసుకున్నాడు. అప్పటికి మొఘల్ ఈ ఆజం చిత్రం షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. ఈ షూటింగ్లో కలుసుకున్న తర్వాత మధుబాల దిలీప్ దగ్గరకు వెళ్ళి తన తండ్రికి క్షమాపణ చెప్పమని కోరింది. చచ్చినా అతనికి క్షమాపణ చెప్పను అన్నాడు. ఆ మాటతో మధుబాల అహం దెబ్బతింది. తండ్రిని గౌరవించని వాడిని ఎందుకు ప్రేమించాలి, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కోర్టు గొడవతో ఇద్దరు మనసులు గాయపడ్డాయి. ఎడమకం పెడమకంగా ఉండటం మొదలుపెట్టారు. అయినా సినిమా కోసం ప్రేమ సన్నివేశాల్లో నటించక తప్పలేదు. మనసులోని వేదన కనపడకుండా అద్భుత మధుబాల మహానటి అనిపించుకుంది. మనస్సు రగిలిపోతుంటే ముఖంలో నవ్వు పులుముకొని శృంగారాన్ని పలికించటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. పైకి ఎంత కాదన్నా మధుబాల దిలీప్ను అమితంగా ఇష్టపడింది. కానీ దిలీప్ మాత్రం తన పట్టు వదలలేదు. మధుతో మాట్లాడాలనే ప్రయత్నం కూడా చేయలేదు. మధుబాలలో కూడా అంతే పట్టుదల వచ్చింది. మధుబాలకు తన జబ్బు కన్నా దిలీప్ మోసం చేశాడనే భావనే ఎక్కువగా ఉండేది. అతనిపై
కక్షతో 1960లో కిషోర్ కుమార్ను వివాహం చేసుకుంది. కిషోర్ కుమార్ గాయకుడు, నటుడు. చల్తీ కా నామ్ గాడి చిత్రంలో అతనితో మధు నటించింది. అతను అప్పటికే అప్పుల్లో ఉన్నాడు. మధును చేసుకుంటే ఆర్థికంగా చేయూత ఉంటుందని కిషోర్ అభిప్రాయం. మధు మాత్రం తాను ఒక ఇంటిదాన్ని కావాలనే తాపత్రయం. అందుకే మనసు లేని మనువుకు అంగీకరించింది. అయితే వీరిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. కలతలు, కన్నీళ్లతో మధు అనేక నిద్రలేని రాత్రులు గడిపింది. మాయదారి రోగం ఒకవైపు, ప్రేమలేని పెళ్లి మరోవైపు ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశాడు. 1964లో షరాబీ చిత్రంలో నటించిన తర్వాత మధుబాల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. సినిమాలు చేసే స్థితిలో లేదు, మంచానికే పరిమితమైపోయింది. కిషోర్ టార్చర్ ఒకవైపు, దిలీప్ను వదులుకున్నాననే బాధ మరోవైపు మధుబాలను శారీరకంగా, మానసికంగా అలసిపోయేలా చేసింది. గట్టిగా ఏడవటానికి కన్నీళ్లు కూడా రాకుండా ఆమెను మరీ బాధించేవి. 1969లో మధుబాల పడక మీద నుంచి లేచే స్థితిలో లేదు. డాక్టర్లు వస్తున్నారు, చూస్తున్నారు. రోజు రోజుకు చిక్కి చల్యమైపోతుంది. గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది. ఇక ఎక్కువ రోజులు బతకనని మధుకు అర్థమైంది. మరణశయ్య మీద ఉన్నానని అనిపించింది. కన్ను తెరిసినా కన్ను మూసినా దిలీప్ సాబ్ గుర్తుకు రాసాగాడు. గుండెల్లో మంట, మనసులో ఆందోళన, అతన్ని చూడాలనే కోరిక పెరగసాగింది. ఒకరోజు తండ్రిని పిలిచి తన కోరిక చెప్పింది. తేజోవంతంగా ఉండే ఆ కళ్ళు కాంతిహీనంగా కనిపించాయి. ఆ కళ్ళ కొసల నుంచి కొద్దిగా తడి కనిపిస్తుంది. అత్తల్లా ఖాన్ చలించిపోయాడు. అతనికి దుఃఖం పొంగుకొచ్చింది. బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కిషోర్ కుమార్ను చేసుకొని తన కూతురు నరకం అనుభవించిందని, దిలీప్ను అమితంగా ప్రేమించిందని ఖాన్కు తెలుసు. తానే తన కూతురు జీవితం నాశనం చేశానని ఖాన్ విలపించాడు. కూతురు చివరి కోరికను తీర్చకపోతే తనలో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతుందనుకున్నాడు. అందుకే ఆలస్యం చేయకుండా దిలీప్ కుమార్ ఇంటికెళ్ళాడు. దిలీప్ కుమార్ ఖాన్ను చూసి నొసలు చిక్లిచ్చాడు. ఎందుకు వచ్చావన్నట్లు చూశాడు. ఖాన్ బోరున విలపిస్తూ జరిగింది చెప్పాడు. దిలీప్ కుమార్ ఖాన్ను చూసి నొసలు చిట్లిచ్చాడు. ఎందుకు వచ్చావన్నట్లు చూశాడు. ఖాన్ దుఃఖం ఆపుకోలేక బోరున విలపించాడు. మధుబాల ఆఖరి కోరిక తీర్చమని ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు. కానీ దిలీప్ మనసు కరగలేదు, ప్రతిస్పందనే లేదు. కూతురుతో దిలీప్ సాబ్ వస్తానన్నాడని అబద్ధం చెప్పాడు. మధు కళ్ళల్లో వెలుగును తెచ్చుకొని మరీ ఎదురు చూసింది. కానీ దిలీప్ రాలేదు. 1969 ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం మధుకు తెల్లవారలేదు. ఆకాశవాణి ఈ వార్తను ప్రపంచానికి చేరవేసింది. 36 ఏళ్లకే మధుబాల కోట్లాది మంది అభిమానులను శోక సముద్రంలో ముంచి తీరని కోరికతో, బాధాతప్త హృదయంతో శాశ్వతంగా సేలవ్ అంటూ వెళ్ళిపోయింది. మొఘల్ యాజం చిత్రంలో అనార్కలి కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డవాడు ప్రాణం పోయిన తర్వాత కూడా రాలేదు. కానీ ప్రాణం తీయటానికి ప్రయత్నించిన వాడు సమాధి దగ్గర కన్నీటితో నివాళులర్పించాడు.